ఎంత ప్రాముఖ్యత కలిగిన గుంతమ్మగుట్ట లక్ష్మీదేవి జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గిరిజనులు కోరుకుంటున్నారు. కాటారం మండలంలోని ప్రతాపగిరి గుట్ట వద్ద గుంతమ్మగుట్ట జాతరను గిరిజనులు వైభవంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలం ప్రతాపగిరి గుట్ట వద్ద గుంతమ్మగుట్ట లక్ష్మీదేవి జాతర నాయకపోడు గిరిజనుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు ఘనంగా జరిగిన లక్ష్మీదేవి జాతర గురువారంతో ముగిసింది. జరిగే కళ్యాణాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ప్రతాపగిరి గుట్టను అభివృద్ధి చేయాలని నాయకపోడు గిరిజనులు కోరుకుంటున్నారు. చరిత్ర కలిగినటువంటి ఈ పురాతన దేవాలయం మరికడ ఉన్నది. దీనికి అక్కడ జాతరలకు ఎలాగైతే నిధులు కేటాయిస్తా ఉన్నారో మరి ఇక్కడ కూడా రేపు రాబోయే జాతరకు మరి ఐటీడీఏ నుండి జిల్లా కలెక్టర్ గారు మరి దీని దృష్టి పెట్టి దీనికి కూడా నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేయాలని చెప్పి మరి గుట్ట మీద ఉండటానికి సౌకర్యం కావాలి. అదేవిధంగా ఒక ట్యాంకీ అయితే సానజేసడానికి కూడా బాగుంటది. అదేవిధంగా ఎప్పటికి కూడా ఇక్కడ లక్ష్మీదేవి పట్టణాలు ఏటా ఈ చుట్టుమూడు మహారాష్ట్ర కానీ ఈ మాదేపూర్ కానీ పల్లెలే కానీ కాటారం కానీ ఈ కాటారం మండలాల పరిధిలోని భూపాలపల్లి జిల్లా పరిధిలోని ఇప్పటి వరకు అధిక సంఖ్యలో ఈ లక్ష్మీదేవర బోనాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సైడ్ గుట్ట పక్క పొంటి పండుగల బేరున్నది. బేరు పక్క పొంటి ఒక గుంతమ్మ కొల్లుకుంట ఉన్నది. ఆ కొల్లుకుంటలో ప్రతి ఒక్క రైతు ఇక 5 మండలాలు 6 మండలాలు ఉన్న రైతులు ఇలా వ్యవసాయం చేసుకుంటే ఆ వ్యవసాయంలోనే పురుగు తలుగుతే ఆ పురుగుకు ఇక్కడ మొక్కుకొని గుంతమ్మ దగ్గర మొక్కుకొని ఆ కొల్లుకుంటలో నీళ్లు పట్టుకొని పోయి అదే పొలంలో చెంబు పట్టుకొని చెంబులో అది యాపది పెట్టుకొని చుట్టూ ఆ పురుగు తలుగుతే ఆ పురుగు వాటర్ తల్లితే ప్రత్యేకంగా అలా పోతాయని మనస్ఫూర్తిగా మేము ఆదివాసుల తరపుండి రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మా ఆదివాసుల తరపున మేము కోరుతున్నాము. పూర్వ చరిత్ర విషయానికి వస్తే కురువంశ సామ్రాజ్యంలో పాండురాజు మరియు దుర్యోధనుడు ఏలే సందర్భం లోపల కౌరవులకు అదేవిధంగా పాండవులకు యుద్ధం అనేది జరిగింది. ద్వాపర యుగంలో అటువంటి ఆ క్రమంలో ఆ యుద్ధంలో పాండవులు ఓడిపోవడం జరిగింది. 12 సంవత్సరాల వనవాసం 2 సంవత్సరాల అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు భారతదేశం అంతటా తిరుగుతూ ఉండే క్రమం లోపల ఈ కరీంనగర్ జిల్లాటువంటి పాత కరీంనగర్ అనేటువంటి ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని ఈ ప్రతాపగిరి గుట్టలకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కుంతిదేవి ఆలయం ఇక్కడ ఉన్నది. లక్ష్మీదేవారు ఎవరైతే ఉన్నారో కుంతిదేవి పుత్రులు వాళ్ళ ఒక యుద్ధంలో నందిగామరాజు యుద్ధంలో నాయక పోటులకు ఈ లక్ష్మీదేవర తల దొరికింది కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఈ ఇలవేపుగా పొదుస్తూ పెద్ద పండుగ చేసుకోవడం జరుగుతున్నది. వనవాస కాలంలో కుంతిదేవి ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపదితో సహా ఈ ఏరియాలో పర్యటిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. అదేవిధంగా మా నాయకపూడు కులందరి నమ్మకం కూడా ఆ విధంగా ఉన్నది. కాబట్టి బుద్ధిదేవి పుత్రికి ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవి నాయకపూడు అందరి ఇళ్లలో కొలువై ఉన్నది. మా తల్లిగా మేము భావిస్తూ పూజిస్తూ ఈ సంవత్సరం 3 సంవత్సరం విజయవంతంగా నడుపుతున్నాం. కాబట్టి ఒక భక్తులు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్నింటిపట్టు నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా నుంచి ఆదివాసీ నాయకపోటు సహా పోయా గోడు ఇతర కులాస్తులు అందరూ కూడా తల్లి నమ్ముకొని మంచి జాతరను విజయవంతం చేస్తూ ఉన్నారు.
గొంతమ్మగుట్ట లక్ష్మీదేవి జాతరకు వివిధ ప్రాంతాల నుండి లక్ష్మీదేవరలు తరలివచ్చారు. తెలంగాణ నుండే కాకుండా పక్క రాష్ట్రం నుండి గిరిజనులు జాతరకు తరలివచ్చారు. డప్పు వాయిద్యాలతో భక్తుల పూనకాలతో ప్రతాపగిరిగుట్ట ప్రాంతం దైవత్వాన్ని సంతరించుకుంది. ప్రతాపగిరిగుట్ట వద్ద జరిగే గొంతమ్మగుట్ట లక్ష్మీదేవి జాతరలో మంత్రి బీజేపీ నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ప్రతాపగిరిగుట్టను ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సునీల్ రెడ్డి కోరారు. ఇంకా దూరం జిల్లాలకెళ్ళి కూడా పక్కపొంటి మహారాష్ట్రకెళ్ళి కూడా చాలా మంది భక్తులు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది, సందర్శించడం జరిగింది. దాదాపు 100 గ్రామాలకెళ్ళి ప్రతి గ్రామాలకెళ్ళి లక్ష్మీదేవి గుడులు ఏతున్నాయో విగ్రహాలతో ఇక్కడ అందరు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులకి ముఖ్యంగా ఈ ప్రతాప్గిరి అనేది చాలా చారిత్రాత్మకమైన ప్రదేశం. గతంలో ప్రతాపరుద్ర రాజు ఉన్నప్పటికెళ్ళి కూడా ఇక్కడ స్థావరాలు కానీ ఒక కీలకమైన ప్రదేశం లెక్క ఉన్నది.